అందరికీ నమస్కారం। ఆదిలాబాద్ రిమ్స్ పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది। రిమ్స్లో పేషెంట్ వచ్చి అడ్మిట్ అయ్యి హైదరాబాద్ పోవాలంటే అక్కడ నుంచి రిఫర్ చేస్తే ఆక్సిజన్ సిలిండర్స్ లేవంటున్నారు। కానీ ఒక ప్లేస్లో 300 దగ్గర ఆక్సిజన్ కొత్త సిలిండర్స్ సీల్స్గా ఓపెన్ కాలే, వాళ్ళ బిన్నీసుగా ఓపెన్ కాలే, ఆ పరిస్థితులు ఉన్నది। మేము పోయి చూసినాం। ఇప్పుడు ఆఫ్టర్ ప్రెస్ మీటు అందరు మీడియా వాళ్ళని పోయి చూపిస్తాం। మేము ఆదిలాబాద్ కలెక్టర్ని, ఆదిలాబాద్ డిఎంఎడ్హెచ్ఓ, ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, సార్ ఆ సిలిండర్ మాకు అప్పగించండి, మేము మా సంస్థ తరఫు నుంచి ఆ సిలిండర్ని ఫిలప్ చేసి ఎవరెవరికి యవత్మేల్, నాగ్పూర్, హైదరాబాద్ ఎక్కడైనా తీసుకుపోతే మేము ఒక సిలిండర్ అవసరం ఉన్నా కానీ, రెండు సిలిండర్ అవసరం ఉన్నా కానీ వాళ్ళకి ఇచ్చి మళ్ళీ మీ సిలిండర్ మీకు రిటర్న్ ఇచ్చేస్తాం। అక్కడ ఎన్నో రోజుల నుంచి 300 సిలిండర్స్ అక్కడ వడి ఉన్నది। ఇంకోటి మీకు కావాలంటే డిపాజిట్ చేయమంటే సుగా నేను డిపాజిట్ చేయడానికి సుగా రెడీ ఉన్నా। ఎందుకంటే నిన్న ఒక పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే బెడ్ లేదు, వాళ్ళకి ఆక్సిజన్ అవసరం ఉన్నది। 3-4 గంటలు వాళ్ళు వెయిట్ చేసినారు అంటే ఇటువంటి పేషెంట్స్కి మనం ఇంట్లో పెట్టచ్చు, ఆక్సిజన్ ప్రొవైడ్ చేయొచ్చు అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా। ఇంకోటి రంజాన్ మాసంలో ముస్లిమ్స్ జకాత్ ఇస్తారు, సద్ఖా ఇస్తారు, హదియా ఇస్తారు। నేను ముస్లిమ్స్ సోదరులని రిక్వెస్ట్ చేస్తున్నా, మా హిందూ సోదరులని, క్రిస్టియన్ ఉన్నా కానీ ఏ కమ్యూనిటీ ఉన్నా కానీ ఈ సమయంలో ఆదుకుందాం వీళ్ళని। చాలా ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, వాళ్ళకు ఎక్కడ ఇంజెక్షన్ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ పేరు, ఆ ఇంజెక్షన్ ఎక్కడ దొరుకుతుందో తెలియదు, ఆ ఇంజెక్షన్ తెప్పిద్దాం మనం। ఇంకోటి ఆ సిలిండర్స్ కూడా తెప్పించి ఒక 200-300 మంది దగ్గర సిలిండర్ ఉంటే పేషెంట్ ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటారు అని నా రిక్వెస్ట్। ఇంకా రంజాన్లో మనం ఇఫ్తార్ దావత్ ఇస్తాం, పెద్ద దావత్ ఇస్తాం, చేయకుండా నా పర్సనల్ ఒపీనియన్ ఉన్నది ఇది, నేను ఒక మ్యాండేటరీ అని చెప్తలేను। మనం జకాత్ ఇస్తాం, బట్టలు ఇస్తాం, మరి వేరే ఏదైనా రేషన్ కిట్స్ పంచుతాం, అవసరం ఉన్న వాళ్ళకి రేషన్ కిట్ ఇద్దాం, మిగిలిన పైసలు మొత్తం ఆక్సిజన్ సిలిండర్స్కి మరి ఈ రెమెడీస్ ఇంజెక్షన్ ఉన్నది మనం తెప్పించి వాళ్ళని ఆదుకుందామని ముస్లిం సోదరుని చెప్తున్నా। మరి కిరాణా అసోసియేషన్ అయినా కానీ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అయినా కానీ, ఎవరైనా కానీ, రెడ్డి సంఘం అయినా కానీ, మున్నూరు కాపు మనం అందరం కలిసి ఆదిలాబాద్లో కూర్చొని మరి వేరే పార్టీ వాళ్ళు సుగా వస్తే వాళ్ళని తీసుకొని ఒక మంచి విధంగా సిలిండర్ అందరికీ ఇచ్చే విధంగా మరి ఈ ఇంజెక్షన్। ఇంకోటి ఏమంటే మనం వింటున్నాం గుజరాత్లో ఒక మస్జిద్ని, ఒక మందిర్ని కోవిడ్ సెంటర్ లాగా చేంజ్ చేసినారు, వింటే మంచి అనిపిస్తుంది। కానీ మనం సుగా చేద్దామని నేను ఆదిలాబాద్ మరి తెలంగాణ ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నా। మన దగ్గర సుగా పెద్ద మదర్సాలు ఉన్నాయి, పెద్ద మందిర్లు ఉన్నాయి, పెద్ద హాస్టళ్ళు ఉన్నాయి, పెద్ద స్కూల్స్ ఉన్నాయి, పెద్ద ఫంక్షన్ హాల్లు ఉన్నాయి, బంద్ ఉన్నాయి ఇప్పుడు। అక్కడ సుగా మనం సుగా కోవిడ్ సెంటర్ పెడదాం। ఆదిలాబాద్లో ఎవరైనా ముందుకు వచ్చి తయారుంటే పైసలు పెట్టడానికి మేము సుగా తయారున్నాం। కొందరు మందితో మనం డొనేషన్ తీసుకొని ఒక చిన్న కోవిడ్ సెంటర్ అయినా 100 బెడ్ అయినా కానీ, 200 బెడ్ అయినా కానీ, పెద్ద హాస్టళ్ళు, మస్జిద్లు, మందిరు, స్కూల్ ఎక్కడైనా పెట్టి ట్రీట్మెంట్ చేద్దాం। ఎవరైనా డాక్టర్స్ ఇంట్రెస్టెడ్ ఉంటే ఆర్ఎంపీ డాక్టర్ అయినా కానీ, ఎండి అయినా, ఎంబీబీఎస్ అయినా కానీ, స్టాఫ్ నర్సెస్లు, మేల్ నర్సెస్ ఎవరైనా ఉంటే ఒకటి మంచి ప్లానింగ్గా వేద్దామని రిక్వెస్ట్ చేస్తున్నా। హాస్పిటల్లో వీల్ చైర్ ఎప్పుడు ఉండలేదు, మనం వీల్ చైర్ కొనిద్దామని మన ఫ్రెండ్స్ని చెప్తున్నా। మరి చైర్స్ అక్కడ టెస్ట్ చేయడానికి డబ్బులు లేవు అని డైరెక్టర్ అంటున్నారు। డైరెక్టర్ మంచి మనిషే, నాన్ కరప్ట్, కానీ డైరెక్టర్కి, డిఎంహెచ్ఓకి, ఎమ్మెల్యేకి, మరి డాక్టర్స్కి ఏం మిస్అండర్స్టాండింగ్ ఉన్నదో నాకు అర్థమవుతలేదు। ఈయన ఒకటి అంటాడు, ఆయన ఒకటి అంటాడు, ఈ విధంగా పేషెంట్ చనిపోతున్నారు। ఒక డైరెక్టర్ గారిని కూర్చొని ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా కలెక్టర్ గారిని, డిఎంహెచ్ఓ గారిని, మరి డైరెక్టర్ గారిని సుగా రెస్పాన్స్ ఇస్తాడు। కానీ ఏమైంది, ఎందుకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ మన దగ్గర అయితలేదు, మరి ఎంత డబ్బులు కావాలా, 100 రూపాయలు జమ చేసి దుకాణం తిరిగి ఇంత కెమికల్కి ఏం డబ్బులు కావాలా, మెడిసిన్కి ఎంత కావాలా, డబ్బులు జమ చేసి ఆర్టీపీసీఆర్ इक्कड़ी टेस्ट बैठ पंपते वीक मरी अभी एंतो मंदी दानि मुंदु चनिपोतुन्नारु लेकुंटे वन वीक लो नाकु पॉजिटिव वस्तुंदा नेगेटिव वस्तुंदा अनि तिंतलेरु बीमार अयितुन्नारु अनि नेनु मीडिया तरफ नुंचि आदिलाबाद प्रजल्नि रिक्वेस्ट चेस्तुन्ना अन्न मुंदुकु रंडि अंदर असोसिएशन्लु संघालु अंदरू सब कास्ट अंदर मुस्लिम्स मुन्नूर काबू बीसी वेल्मा एवर उंटे वाळ्ळु मनं अंदर मुंदु वच्ची कोनि कोनि डबुल पेट्टुकोनि इप्पुडु वेल्मा संघंदी पेद्द फंक्षन हाल उन्नदि इक्कड मुन्नूर काबू संघंदी फंक्षन हाल उन्नदि मुस्लिम्स दी फंक्षन हाल उन्नदि अंदरिदी उन्नदि ओक मनं अंदरं कलिसि ओकटैना कोविड सेंटर पेडदामनि नेनु मीकु रिक्वेस्ट चेस्तुन्ना पार्टी परंगा कादु मनं कलिसि कुलम परंगा कादु आदिलाबाद शहरी होने के नाते आदिलाबाद लो उंटाम मनम आदिलाबाद सिटीजन उन्ना मनम चेद्दामनि रिक्वेस्ट चेस्तुन्ना पीपी किट्लु लेवंटुन्नारु मास्क लेवंटुन्नारु ग्लोव्स लेवंटुन्नारु स्ट्रेचर ओकटि रेंडु उन्नदि ओक बाडी इयाला मार्निंग जयजवान नगर बाडी उन्नदि हरिकृष्ण एदो पेरु आयने निन्न चनिपोते कोविड नेगेटिव आयनकु पैन नुंचि किंद बाडी तीसुके एमंटे स्ट्रेचर लेदु 10 గంటలు 12 గంటలు సుగా బాడీ అక్కడే పడి ఉంటుంది స్ట్రెచర్ లేదని అక్కడ బాడీ వారేస్తున్నారు పక్కళ్ళేం బాడీని చూసి వాళ్ళ ఐపతిని వాళ్ళు చనిపోతున్నారు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా అక్కడ సిలిండర్లు ఉన్నాయి ఆ సిలిండర్ మాకు అప్పగించండి ఎన్ని లక్షలు మీకు డిపాజిట్ కావాలా ఇవ్వడానికి తయారున్నాం ఈ సంవత్సరం జకాత్ మొత్తం పెట్టేస్తాం దావతీయం పిల్లలకు బట్టలు కొనియం మేము సుగా పాత బట్టల్లోనే పండుగ చేసుకుంటాం చప్పలు తీసుకోం ఏం తీసుకోం पैसल मोत्तम आ सिलेंडर्लु मा इंजेक्शन इकड़ो दोरुकुतदट 800 रूपीस लो आनलाइन ओक आयन देपिस्ता अन्नाडु ओक 100 इंजेक्शन आर्डर इस्तुन्नाम इप्पुडु रेपु डीडी कट्टुकोनी मल्ला आ इंजेक्शन इंत ब्लैक अम्मुतुन्नारु एवर अम्मुतुन्नारु अदि ब्लैक लो 20,000 అంటున్నారు 30,000 అంటున్నారు 15,000 అంటున్నారు ఎందుకు ఇంత బ్లాక్ అమ్ముతున్నారు ఎవర్ ఆ బ్లాక్ ఎస్పీ గారికి డీజీపీ డీఐజీకి రిక్వెస్ట్ చేస్తున్నా ఎవర్ వాళ్ళని వట్టుకొని కేస్ బుక్ చేయండి వాళ్ళ దగ్గర ఎక్కడ ఇన్ని మన ఇంజెక్షన్స్ ఉన్నాయి ఆ తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టాలని చెప్తున్నా ఇంకా నిన్న డాక్టర్ ని మాట్లాడితే 300 రోజుకి ఇంజెక్షన్ కావాలా మాకు 30 ఇస్తున్నారు అంటున్నారు పేషెంట్ ఏమైతుందంటే ఆ ఇంజెక్షన్ కొరకు 5 డోస్ 6 డోస్ కొరకు అక్కడ అడ్మిట్ అయితే అక్కడ ఆయనకు డే ఆఫ్టర్ డే డైలీగా ఒక డోస్ ఇయాల ఆయనకి ఇస్తలేరు ఎందుకంటే అది ఇంజెక్షన్స్ వాళ్ళకు తక్కువ దొరుకుతుంది ఇంజెక్షన్ సరిగా సప్లై చేయండి అని గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేస్తున్నా ఒకవేళ బయట తీసుకొచ్చి కొని ఇవ్వమంటే సుగా ఇయడానికి రెడీ ఉన్నాం ఏదైనా గాని ఎంత పైసలు ఉన్నా గాని ఒక ప్రాపర్టీ అమ్ముకోమంటే అమ్ముకుందాం అమ్ముకొని అందరిని జమ చేద్దామంటే దుకాణం దుకాణం బిచ్చమట్టినాగా అడిగి రిమ్స్ లో వైద్యం అందించాలని రిక్వెస్ట్ చేస్తున్నా ఎమ్మెల్యే గారికి సుగా చెప్తున్నా మీరు ఆల్ డిపార్ట్మెంట్ రివ్యూ తీసుకుంటున్నారని తెలిసింది ఇప్పుడు మీరు రిమ్స్ మీద రివ్యూ తీసుకోండి ఆల్ పొలిటికల్ పార్టీ వాళ్ళని తీసుకోండి ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్స్ ని వీలండి ఎంతకు తీసుకుంటారా బై డైలీ ని ఐసీయూ ఛార్జ్ ఎంత మీకు డైలీ ఎంత పైసలు కట్టాలా అది ఓపెన్ చేసియండి ఎన్ని బెడ్ ఖాళీ ఉన్నది అన్ని హాస్పిటల్ కి అయితే ఇప్పుడు పర్మిషన్ ఇచ్చేసినారు మరి వాళ్ళకి ఏం ఇబ్బంది ఉన్నది ఆక్సిజన్ సిలిండర్ ఒక ఆక్సిజన్ సిలిండర్ సప్లయర్ నా దగ్గర వచ్చిండు సార్ నేను మహారాష్ట్ర నుంచి తీసుకొస్తున్నా నాకు సపోర్ట్ చేస్తలేరు అక్కడ మహారాష్ట్ర కలెక్టర్ ఆ ఫ్యాక్టరీ ఓనర్‌కు లెటర్ ఇచ్చేసిండు బయట ఆక్సిజన్ సిలిండర్ ఇయ్యొద్దని అయితే ఫ్యాక్టరీ ఓనర్ అంటున్నాడు ఆదిలాబాద్ కలెక్టర్ డిఎంహెచ్ఓ ఎవరైనా లెటర్ ఇస్తే నేను సిలిండర్ ఇస్తా అంటున్నాను నేనే స్వయంగా ఆర్డీఓ దగ్గర పోయినా కలెక్టర్ లేకుంటే మరి ఆదిలాబాద్ కలెక్టర్ ఫోన్ చేసినా డిఎంహెచ్ఓ ఫోన్ చేసినా ఇప్పుడు దాకా లెటర్ దొరకలేదు ఆయన ప్రైవేట్ హాస్పిటల్కి మరి ఇంట్లో ఉన్న పేషెంట్స్కి ఆక్సిజన్ సప్లై చేస్తున్నాడు పాపం ना रिक्वेस्ट एमंटे प्लीज చేతులు జోడి ఎమ్మెల్యే గారిని కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని డిఎంహెచ్ఓ గారిని డైరెక్టర్ గారిని రాజనీతి అన్ని ఇట్స్ పెట్టండి మిస్ అండర్స్టాండింగ్ ఇది పక్కకు పెట్టి ప్రజల్ని ఆరోగ్యంతో ఆడకుండా ప్లీజ్ మంచి వైద్యం అందించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను।